வெங்கடகுருப்போ நம ஸ்ரீமதே ராமானுஜாய நம கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ஸ்ரீமத் பகவத்கீதா ஸ்ரீகிருஷ்ணஸ்வாமி அர்ஜுனனுக்கு செப்து உன்னாரு மனசே நீக்கு மித்ருவு శత్రువు కూడా. కనుక ఈ విషయాన్ని నీవు గమనించవయ్యా అర్జున. మనస్సుని అదుపులో పెట్టుకుంటే ప్రపంచం అంతా కూడా నీకు బంధువులుగానే కనిపిస్తూ ఉంటుంది. కనుక అలా ఫలమును విడిచి కర్మలను చేస్తూ యోగమును కూడా ఆచరిస్తూ దాన్ని తెలుసుకోవాలి అని అంటూ యోగాభ్యాసం ఎలా చేయాలో ఆ సమయము చెప్తూ ఉన్నాడు ఆయన. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయో. ఆత్మను అంటే మనస్సును నిగ్రహించుకొని ప్రశాంతముగా ఉండాలి. చలికాలము వేసవికాలము లాభము అలాభము ఇటువంటి వాటన్నింటినీ కూడా మానము అవమానము సమానంగా చూడగలిగి ఉండాలయ్యా. ఆ స్థితిని సంపాదించుకోవటానికై పరమాత్మ సాక్షాత్కారమును పొందాలి వీడు. అంటే పరమాత్మను తెలుసుకోవాలి యోగి అయినటువంటి వాడు. ఇంకా కూడా అభ్యాసం ఎలా చేయాలి అని అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యోగి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్చుచ్యతే యోగి సమలోష్ట అశ్మకాంచన. జ్ఞాన విజ్ఞానము చేత తృప్తి పొందాలి. అంటే పరమాత్మ యొక్క జ్ఞానము తెలుసుకొని దానిని తను అనుభవంలోనికి తెచ్చుకోవటమే. అలా తెచ్చుకుని ఉండాలి సుమా. ఈ ప్రపంచంలో ఏ స్థితిలో ఉండాలి ముముక్షువైనటువంటి వాడు? యోగమును ఆరంభించడానికి పరమాత్మ దర్శన యోగమును ఆరంభించడానికి అతని స్థితి ఎలా ఉండాలి అని అంటే మట్టిగడ్డ రాయి బంగారము ఈ మూడింటిని కూడా సమానంగా చూడాలి. అంటే మట్టి అంటే విలువ లేనటువంటిది, రాయి అంటే ఇంకొంచెము విలువ కలిగినటువంటిది, లోహము బంగారము చాలా గొప్ప విలువ కలిగినటువంటిది. కానీ ఇతని దృష్టిలో ఈ మూడు సమానంగానే కనపడాలి. మట్టి ఎలా కనిపిస్తూ ఉంటుందో బంగారం కూడా అలాగే ఉండాలి. కానీ బంగారం వరకే కోరిక ఉండి ఆ మట్టిదేముందలే అనే నిస్పృహ ప్రకటిస్తే అతనికి యోగము అనేది లభ్యము కాదు. కనుక ఇతడు ముందు మనోభావమును ఇలా స్థిరం చేసుకుంటూ ఉండాలి సుమా. సమలోష్ట అశ్వకాంచన ప్రకృతి వివిక్త స్వరూప నిష్టతయా ప్రాకృత వస్తు విశేషేషు భోగ్యత్త అభావాత్ లోష్ట అశ్మ కాంచనేషు సమప్రయోజనో యహ కర్మయోగి స యుక్త ఇచ్చుచ్యతే. రామానుజుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాకృతమైనటువంటి వస్తువులే మూడు కూడా వీటి యందు ఇతనికి సమానత్వం అని అంటే సమంగా చూడటం అంటే ఏమిటండి అని అంటే ప్రయోజనము ఇతనికి కలిగే ప్రయోజనము ఒకటే అనే భావం కలిగి ఉండాలి. ఆ మట్టి ఎంతో ఈ బంగారం అంతే, ఆ బంగారం ఎంతో ఈ మట్టి అంతే, అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. అలా భావన తెచ్చుకోవాలి, బంగారాన్ని దాచుకోవాలి, అవసరానికి వాడుకోవాలి. ఇటువంటి స్థితులన్నీ సామాన్యులకు ఉంటాయి. కానీ ముముక్షువునకు ఇటువంటి ఆలోచన తగదయ్యా. ఎవరైతే మోక్షాన్ని కోరతారో, ఎవరైతే యోగమును కోరతారో, యోగ సాక్షాత్కారము ఎవరు కోరతారో వారికి ఈ భావములు ఇలా అభ్యాసం చేసుకోవాలి అంటూ ఉన్నారు. ఆత్మావలోకన రూప యోగాభ్యాస అర్హ ఉచ్యతే. ఆత్మావలోకనం ఆత్మదర్శనము ఆత్మను తెలుసుకోవాలనేటటువంటి వానికి ఇది అర్హము. అంటే అర్హత, ఈ అర్హత కలవానికే లభ్యమవుతూ ఉంటుంది. మరి ఇతరులు చేస్తూ ఉంటారు కదండి, గాలి పీల్చడం వదలడము
అవును, అవన్నీ కూడా సామాన్యమైనటువంటి అభ్యాసములవి, శరీరమునకు ఆరోగ్యమును కల్పించేవి, అంతటితో ఆగకూడదు. ముముక్షువైన వాడు ఇంతటితో ఆగకూడదు. సామాన్యులు ఇక్కడ ఆరోగ్యాన్ని తెచ్చుకొని ఆపేసుకోవచ్చు, మరి ఇక ముముక్షువు ఏం చేయాలి అని అంటే ఇంకా ఆ భావాలు ఎలా ఉండాలో ఇతని చెబుతూ ఉన్నారు స్వామి. సుహృమిత్ర హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. అతనికి మేలు కోరేటటువంటి వారు, అలాగే మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు, మధ్యస్థులు, ద్వేషించేవారు, బంధువులు, సాధువులు, దుర్మార్గులు, ఇలా లోకంలో అనేక రకాలుగా ఉంటారు. వీరందరూ కూడా మనము సమానము అని చూడాలి సుమా. ఇక్కడ హితాన్ని కోరేటటువంటి వారు, వయో విశేష అనంగీకారేణ స్వహితైషిణ సుహృద. సుహృత్ అంటే ఎవరండి? మరి సుహృత్తు వేరు, మిత్రుడు వేరా, రెండు చెప్తూ ఉన్నాడు ఆయన అని అంటే, వయస్సుతో సమానత్వము లేకుండా, అంటే పెద్దవారు, చాలా పెద్దవారు కావచ్చు, ఆయన 60 ఏళ్ళ వాడై ఉండొచ్చు, నీవు 20 ఏళ్ళ వాడు ఉండొచ్చు, అప్పుడు నీకు హితాన్ని కోరితే అతన్ని సుహృత్తు అంటారు. అలా కాక నీతో సమవయస్కుడై ఉండి నీ మేలును కోరేటటువంటి వాడు మిత్రుడు అవుతాడు. ఇది తేడా. ఇక శత్రువు అంటే అనర్థ ఇచ్ఛ, నీకు కీడు కలగాలి అని కోరేటటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ మిత్రువేమో నీకు మేలు కలగాలని కోరతాడు, శత్రువేమో నీకు కీడు కలగాలని కోరతాడు. ఉభయహేత్వాభావాతు ఉభయరహితాః ఉదాసీనాః. ఇక నీకు ఏమీ కోరని వాడు, అటు కీడు కలగాలని కానీ మేలు కలగాలని కానీ కోరని వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఉదాసీనులు అంటారు. జన్మత ఏవ అనిష్టా ఇచ్చవో ద్వేష్యాహ. మరి ద్వేషులు అంటే ఎవరండి అని అంటే, జన్మతోనే మేలు కానీ కీడు చేయాలి అని కానీ కోరేటటువంటి వారు అలా ఉంటారు కొందరు. సహజంగానే ఆ ప్రకృతి స్వభావం అది, వారు అలా ఉండేటటువంటి వారు. కీడు చేయాలనేటటువంటి వారేమో శత్రువులు అవుతూ ఉన్నారు, మేలు చేయాలి అనేటటువంటి వారేమో మిత్రులు అవుతూ ఉన్నారు. కీడు మేళ్లతో పనిలేదు అని, మనకెందుకు ఈ ప్రపంచం ఎలా జరిగితే అలా జరిగిపోతూ ఉంటుంది అనుకునేటటువంటి వారు, వారు ఉదాసీనులు. ఇక పుట్టుకతోనే ద్వేషించేటటువంటి వారు, పుట్టుకతోనే మేలు కోరేవారు. ధర్మకార్యములను ఆచరించేటటువంటి వారు సజ్జనులు. ఎవరితోనూ పనిలేదు, నీకు అసలు శత్రువు కానవసరం లేదు, మిత్రుడు కానవసరం లేదు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు లోకంలో చాలామంది. వారందరినీ కూడా సజ్జనులు అంటారు. చెడు చాలామంది దుష్టకార్యములే చేస్తూ ఉంటారు. ఇది లోకానికి కీడే చేయటం వాళ్ళ లక్ష్యము. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, ఆ రైలు పట్టాలు తొలగిస్తూ ఉంటారు, అలాగే ఎన్నో విధములుగా ఇలా ప్రజల యొక్క మేలుని వారికి ఏ విధమైనటువంటి మేలు లేకుండా చేసేటటువంటి వారు ఉంటారు. అలాంటి వారిని పాపులు అంటారు సుమా. అయితే యోగాభ్యాసం చేయాలి అనుకునేటటువంటి వాడికి ఈ లోకంతో అసలు పని లేదు కనుక వారిని ఎలా అతడు చూడవలసిన అవసరం లేదు. మరికి ఏం చేయాలండి? యోగి యుంజీత సతతం ఆత్మానం రహసిష్ఠిత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశీ అపరిగ్రహ. ఇక తన మనస్సుని ఇతడు స్వాధీనం చేసుకుని రహస్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవాలి అన్నారు. ఇతడు ఏకాకిగా ఉండాలి, ఒక్కడే ఉండాలి. రెండో వాడు ఉన్నాడా యోగం కుదరదు. చదువుకి ఉండవచ్చు, సాముకి ఉండవచ్చు, ఒకరికి ఒకరు తోడుగా, కానీ యోగమునకు మాత్రం ఉండకూడదు, ఒక్కడే ఉండాలి. రెండో వాడుంటే ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటూ ఈ యోగాభ్యాసము సాధ్యం కాదు కనుక అతడు ఏకాకిగా ఉండాలి. ఆత్మసాక్షాత్కారము, పరమాత్మ సాక్షాత్కారము కూడా ఇతడికి తర్వాత కలుగుతుంది. ఇలా ఉండి అతడు
నిరాశీహి అపరిగ్రహ, దేన్ని కూడా కోరకూడదు, కోరికంటే అసలు ఏమీ ఉండకూడదు, దేనిని కూడా అతడు తీసుకునకూడదు అసలు ఇతరుల నుంచి, అపరిగ్రహము ఏమీ తీసుకోకూడదు. అలా తీసుకోవటం మొదలైతే ఇతడు దీనిలోకి వెళ్ళిపోతాడు. కనుక తీసుకోవటం పనికిరాదు, ఆశ పనికిరాదు. ఎవరికి చెప్తూ ఉన్నారు ఈ సంగతి? ముముక్షువైన వాడు, మోక్షమును కోరేటటువంటి వాడు ఇలా ఉండాలి సుమా. ఇట్లా ఉంటేనే యోగము అనేటటువంటిది సాధ్యమవుతుంది. పరమాత్మని సందర్శించే యోగం ఇది. ఇక ఏం చేయాలి? శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం శైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్య ఆసనే ఉంజ్యాతు యోగం ఆత్మవిశుద్ధయే. శుచౌ దేశే, ఆ ప్రదేశము శుచిగా ఉండాలి. ఏ విధమైనటువంటి రాళ్ళు పుల్లలు ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు. చాలా పరిశుభ్రంగా చేసుకొని అక్కడ స్థిరమైనటువంటి ఒక ఆసనమును వేసుకోవాలి. ఇది ఎలా ఉండాలి ఆసనము అంటే, బాగా ఎత్తుగా ఉండకూడదు, బాగా నేల నానుకొని ఉండకూడదు. ఎత్తుగా ఉంటే ఒక్కొక్కప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు కింద పడిపోతే కాలో చెయ్యో విరుగుతుంది. మరి నేలబారుగానే ఉంటే ఆ పాకేటటువంటి చేమలు ఇలాంటివి ఏవో వచ్చి అవి కుడుతూ ఉంటాయి. కనుక బాగా ఎత్తుగా కాదు, బాగా నేల నానుకొని కాదు. ఇక తర్వాత దాని మీద ఏం చేయాలంటే, చెయ్యిల అజిన కుశ ఉత్తరం, దర్భలు పరచాలి ముందుగా, ఆ తర్వాత చర్మమును పరచాలి, ఆ తర్వాత వస్త్రము పరచాలి. ఎందువల్ల అంటే, కేవలము దర్భలే పరిస్తే గుచ్చుకుపోతాయి, కేవలము వస్త్రమే పరిస్తే మెత్తగా ఉంటుంది. అలా కాకుండా ఈ దర్భలు, ఆ అజనము అంటే చర్మము, సామాన్యంగా జింక చర్మాన్ని వాడుతూ ఉంటారు. ఆ జింక చర్మము, మరికొందరు పులి చర్మాన్ని వాడతారు. కానీ నారాయణుని సేవించేవారు మాత్రం జింక చర్మమునే వాడుతూ ఉంటారు. ఆ చర్మం పైన వస్త్రాన్ని వేసుకుంటారు, పరిశుభ్రమైన వస్త్రము. ఇప్పుడు ఇది మెత్తగానూ ఉండదు, గట్టిగాను ఉండదు. ఇంకా మనస్సుని ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం అని అంటే ఒకే విషయమునందు ఉంచాలి, ఇతరమైనటువంటి విషయములు రాకూడదు. అప్పుడు ఎలాగోనంటే చిత్తములను ఇంద్రియములను కూడా ఆ పనులను ఆపేసేయాలి. ఇంద్రియములు ఆలోచనలు చేయటానికి చిత్తము తన లోపల ఉన్న వాటిని బయటికి తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని, ఇది ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడు చేసేవారి కోసమై నా అనుభవంలో ఉన్నటువంటి విషయాలను నేను చెబుతూ ఉన్నాను. ఈ విషయాన్ని యథార్థంగా కాకినాడ జీయర్ స్వామి వారు 60 రోజులు ప్రాక్టీస్ చేయించారు. ఇక్కడ వారు చెప్పారు ఈ సంగతి. మరి ఎవరి నుంచి నేర్చుకున్నామో వారిని కూడా చెప్పకపోతే అది ఏదో నా సొంతమే అని అంటే అది ద్రోహం అవుతుంది. కనుక వారి ద్వారా నేను నేర్చుకున్నాను 60 రోజులు ఇక్కడ ప్రాక్టీసు. ఒకరోజు చెప్పారు ఆయన, నీ చిత్తమును ఎలా అంటే అది స్టోరు లోపల ఉంటుంది, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏమి ఆలోచన అంటే, కళ్ళు మూసుకొని చక్కగా నీ మనస్సు ఆ చిత్తము అంటే లోపలికే పోతే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ వచ్చేటప్పుడు నీవేం చేయాలి అంటే, మనస్సును నిలపాలి అన్నప్పుడు గాలి ఆ శ్వాసలను లెక్క పెట్టుకుంటే మనసు నిలుస్తుంది, ఏకాగ్రతకు వస్తుంది. ఇక చిత్తము అనేటటువంటి దాన్ని ముందే లోపల చూసుకోవాలి. ఏంటి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీకు గుర్తు ఉంటే ఎవరెవరు నీకు మేలు చేశారో, ఏమేమి మేలు చేశారో అన్నీ గుర్తుకు తెచ్చుకో. అలాగే నీవు ఎవరికి మేలు చేశావో అవన్నీ గుర్తుకు తెచ్చుకో, గుర్తుకొచ్చినన్నీ. అలాగే ఎవరు నీకు కీడు చేశారో అవన్నీ గుర్తుకు తెచ్చుకో. అలాగే ఎవరికి నీవు కీడు చేశావో అవన్నీ గుర్తుకు తెచ్చుకో. ఇంతే కదా లోకంలో ఉన్నది, మేలు లేదా కీడు. ఉదాసీనము అయినప్పుడు అది ఏమి చెప్పాల్సిన పని లేదు అంతకుముందు. అందుకే మేలు కీడు ఆ చేసేవారిలో సమభావం తెచ్చుకోమన్నాడు ఆయన. కనుక ఇక్కడ చిత్తమునందు ఉంటాయి ఇవి రెండు కూడా.
గుర్తు ఎన్నేళ్ళు వచ్చినా గుర్తులోనే ఉండిపోతాయి కదా. ఇక్కడ సమభావము ఎలాగోనంటే నీవు ఇతరులకు మేలు చేసావనుకో ఆ చేయవలసినటువంటి రుణము ఉన్నది నువ్వు చేసేసావు. ఇతరులు నీకు మేలు చేశారనుకో వారు నీకు చేయవలసినటువంటి రుణము ఉన్నది వారు చేసేసారు. ఇతరులు నీకు కీడు చేశారనుకో అలా చేయవలసినటువంటి స్థితి అది రుణమే అది ఉన్నది వారు తీర్చేశారు. నీవు చేసావనుకో నీవు వారికి చేయవలసినటువంటి రుణం ఉన్నది అది తీరిపోయింది. ఇది ఎవరికండి అనంటే ముముక్షువునకు సుమా. అందరికీ కాదు, అర్థం చేసుకోండి, ఇది అందరికీ కాదు. ఎవరైతే ఆ పరమాత్మను ధ్యానించటానికి సిద్ధపడతారో వారు ఈ భావములను తెచ్చుకోవాలి. 60 రోజులు చెప్పారు ఆయన, 60 రోజుల్లో 65 రోజుల్లో దాదాపు 60 రోజులు నేను పాల్గొన్నాను. మొట్టమొదట ఈ మనస్సుని పరిశుద్ధం చేయటము ఆయన దాదాపుగా 45 రోజులు 50 రోజులు వరకు చెప్పారు. రోజు 2 గంటల చొప్పున ప్రాక్టీస్ చేయిస్తూ చిట్ట చివరిలో చెప్పారు యోగము అనేసి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. కనుక ఇవి ముందు చేయాలి, ఈ అభ్యాసం ఇది. ఈ అభ్యాసములో ఇలా చేసినట్లయితే మన మనస్సులో చిత్తములో ఉన్నటువంటివన్నీ కూడా ఆ కర్మానుసారంగా జరిగిపోయినవి అని అనుకుని వదిలేసేయండి వాటిని. ఆ వదిలేసిన తర్వాత ఇక నీవు ఇక ఆత్మశుద్ధి కోసం యోగ సాధన చేయాలి సుమా. ఆత్మశుద్ధి కోసం యోగ సాధన ఆ చేసేటప్పుడు ఇంకా ఎలా, సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ ప్రశాంతాత్మా విగత భీహి బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్యమచిత్తో యుక్త ఆసీత మత్పర. ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటిది సమానముగా కాయము అంటే శరీరము కూర్చున్న ఆసనం మీద కూర్చున్న తర్వాత నడుము ఈ నడుము తల మధ్యలో ఉన్న గ్రీవము మెడ ఇవి సమానంగా ఉండాలి సుమా. ఒక స్కేల్ లాంటిది అలా పెడితే సమానంగా అందాలి. ఆ స్థితిని ముందు ప్రాక్టీస్ చేయాలి. ఆ నిటారుగా ఉంచి దిక్కులు చూడకుండా ఇక నీవు నాసికాగ్రమును చూస్తూ అన్నారు శ్రీకృష్ణ స్వామి. ఈ నాసికాగ్రము అని అంటే ఈ నాసిక మొదలైన చోట లేక చివరి చోట అని చాలామంది చెప్పుకున్నారు ఏది అని. ఆ నాసికాగ్రము అనేటటువంటిది దాదాపుగా ఎవరికి ఎక్కడ చేయగలిగే స్థితి ఉంటే అక్కడ చేసుకోవచ్చు. అసలు దాదాపుగా కళ్ళు మూసుకొని చేయటము ప్రధానము అని తర్వాత వారు చెప్పిన విషయాన్ని చెప్పారు. ఎందుకనంటే మనం కళ్ళు తెరిచి ఉంటే ఈ బయట చూపు అనేటటువంటిది సామాన్య యోగికి లక్షణము, కానీ భగవంతుడిని సాక్షాత్కరింపు చేసుకోవాలి అనేటటువంటి వానికి అసలు కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఆలోచన ఆ మనస్సు స్థిరంగా లోపలికి వెళ్ళిపోయి ఇది ఏం చేయాలి అనంటే మన శరీరం అంతా కూడా ముందు ఆ సుదర్శన చక్రము అలా పైనుంచి కిందకి వెళుతూ ఉన్నట్లుగా భావన చేయాలి. ఇక్కడ శ్రీకృష్ణస్వామి చెప్పలేదు, పెద్దలు చెప్పినటువంటి యోగం ఇది. ఆ స్వామివారు చెప్పినటువంటి యోగాన్ని నేను చెబుతూ ఉన్నాను. అలా సుదర్శన చక్రము పైనుంచి కిందకి దానికి రంధ్రం ఎలాగూ ఉంటుంది కదా, అది పైనుంచి కిందకి వెళ్ళినట్లుగా భావన చేయాలి. ఆ సుదర్శన జ్వాల చేత మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క కండరములు అన్నీ కూడా శుద్ధి చేయబడినట్లుగా దగ్ధమైనట్లుగా భావించాలి. ఆ తర్వాత భగవంతుని యొక్క పాదముల నుంచి పుట్టినటువంటి గంగ మన మీద ధార పడుతూ ఉన్నట్లుగా భావించాలి. అలా 2-3 సార్లు భావిస్తే శరీరం అంతా కూడా శుద్ధి అయిపోతుంది. ఆ తర్వాత 72,000 నాడులు ప్రధానమైనటువంటి 3 ఈ హృదయము దగ్గర ఒక అది తిరగబడిన కమలంలాగా ఉంటుందట, అది ఒక ముడిలాగా ఉంటాయి. ఈ మొత్తం అన్నీ ఈ ప్రసారం చేస్తూ ఉంటుంది శరీరంలో, రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆలోచన మనస్సును అటు పంపిస్తే నాడుల ద్వారా అటు పంపించాలి.
అలా పంపించేటప్పుడు నాభి నుంచి వాయువుని చండవాయువుని ప్రకోపం చేసి హృదయం వరకు కూడా తీసుకొని రావాలి. మనస్సుని ఆలోచన తీసుకుని వచ్చి ఇక్కడ నాడిలో ప్రవేశపెట్టాలి. ఆ నాడిలో ప్రవేశపెడితే సుషుమ్న అనేటటువంటి ఒక నాడి ద్వారా ప్రవేశిస్తుంది లోపలకు. ప్రవేశించిన తరువాత అక్కడ పరమాత్మ అంగుష్ఠ మాత్ర పురుషుడు ఉంటాడు అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ఆయన దివ్యమంగళ విగ్రహంతో లక్ష్మీ విశిష్టుడై ఉన్నట్లుగా ధ్యానం చేయాలి ఆయనని, ఆ భావన చేయాలి. అలా భావన చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, దీన్ని సాధించడానికి మత్పరహ నా మీద భారం ఉంచాలి అని ఈ శ్లోకంలో చివరిలో చెప్పాడు స్వామి. ఆత్మ అనేటటువంటిది లోపలకు పోయి పరమాత్మకు మనస్సు సహాయంతో వెళ్ళాలి. ఆ పరమాత్మను అలా చేరుకోవాలి లోపల భావనతో చేసినట్లయితే ఆయన యొక్క దయతోనే ఇది నాకు లభిస్తుంది, ఆయన దయతోనే లభిస్తుంది అనేటటువంటి దాన్ని స్థిరపరుచుకోవాలి. ఇలా స్థిరము ఎప్పుడు వస్తుందండి అని అంటే, ఇంతకుముందు చెప్పిన భావాలన్నింటినీ కూడా ఇతడు ముందు ప్రాక్టీస్ చేసినట్లయితే వస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పినట్లుగా సుహృత్తులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, ఇలా వారిని అందరినీ కూడా ఎవరెవరి కర్మానుసారంగా వారి వారు నాతో ప్రవర్తించారు, నేను వారితో ప్రవర్తించాను అని తీసేసేయి ఒక్కసారిగా రానీయకు మనస్సులోకి. అలాగే మట్టి, ఇనుము, బంగారము లాంటిదే సుమా ప్రాకృతిక వస్తువులు అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నాకు అవసరం లేదు, మట్టితో ఎంత అవసరమో ఆ బంగారంతో కూడా అంతే అవసరం అనే భావన తెచ్చుకోవాలి. అలా ప్రాకృతిక వస్తువులను విసర్జించాలి. ఇక వస్తువులను విసర్జించిన తర్వాత ఎవరండి ఉన్నది? మనుషులు ఉన్నారు, భావములు ఉంటాయి, వీరి దగ్గర చలనం ఉంటుంది, కదలిక ఉంటుంది. మట్టి మన దగ్గరికి రాదు, బంగారము తీసుకోమని మన దగ్గరికి రాదు, కానీ మనుషులు వస్తూ ఉంటారు, వారితో పరిచయాలు కలుగుతూ ఉంటాయి. ఈ పరిచయాలు కలిగినప్పుడు ఇంతకుముందు వరకు చేసినటువంటివన్నీ గుర్తు తెచ్చుకో, వాటన్నింటినీ కూడా కర్మానుసారంగా జరిగిపోయినవి ఇవన్నీ అని ఒక్కసారి జ్ఞానాశిన, అంతకుముందు చెప్పాడు ఆయన జ్ఞానం అనేటటువంటి కత్తి చేత చిత్వా నరికేసేయి, మొత్తము కూడా ఈ రుణములు అనేటటువంటివన్నీ కూడా తెంచి అవతల పారేసి పరమాత్మ ధ్యానములోకి వెళ్ళిపోయా. ఇలా అలా వెళ్ళిపోయి ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు, అదే శరణాగతి. మత్ పరహ అంటే ఆయన్నే పూర్తిగా ఆశ్రయించడమే, ఆయన తప్ప ఇక నాకు ఏదీ లేదు, ఆయనే నన్ను అనుగ్రహించాలి అనేటటువంటి శరణాగతి చెందినట్లయితే ఆయన నీకు దర్శనమిస్తాడు అని చెబుతూ మరొక మాట చెప్పాడు ఆయన. యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాం అధిగచ్చతి. ఇలా నీవు ఏవం మయి పరస్మిన్ బ్రహ్మణి, నాయందు మయి అంటే ఇక్కడ మయి అని చెప్పాడు కదా ఆయన, మయి అన్నప్పుడు అంటే నాయందు అని అంటే ఎటువంటి వాని యందు, పరస్మిన్ బ్రహ్మణి పురుషోత్తమే పరబ్రహ్మ అంటే అన్నింటికంటే కూడా ఈయనే గొప్పవాడు. బ్రహ్మ అనేటటువంటి పదము ఏం చెబుతూ ఉందంటే బృహతి అంటే చాలా పెద్దది, ప్రపంచంలో అదే గొప్పది, అంతకంటే గొప్పది ఒకటి లేదు. బృంహయతి దీనిని ఆశ్రయించిన వాళ్ళని తనతో సమానంగా చేస్తుంది, అంటే సారూప్యము తనతో సమానమైనటువంటి రూపాన్ని ఇస్తుంది. ఈ భావం అందరూ కూడా విశిష్టాద్వైతులు భావించే భావం ఇది. అద్వైతులేమో మేము కలిసిపోతాము అని అంటారు, సరే అది వారి భావము, దాన్ని ప్రక్కనుంచుదాం. ఈ విశిష్టాద్వైతంలో దాసులమై పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనము, ఆ రూపాన్ని ఆ పరమాత్మ ఇస్తాడు మనం పొందుతాము అంటారు. కనుక ఆ పర బ్రహ్మణి అనేటటువంటి దానికి రెండు ఉత్పత్తులు కూడా రామానుజులు వారు చెప్పారు, స్త్రీభాష్యంలో అనుగ్రహించారు ఆయన. ఇతరులు ఎవరూ కూడా ఇలా చెప్పలేదు, బృహతి మాత్రమే చెప్పారు పెద్దది అని. కానీ బృంహయతి అంటే తనలాగా చేస్తుంది, తన యొక్క రూపాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పాడు ఆయన. పురుషోత్తమే అంటూ ఉన్నారు, పురుషోత్తముడు అంటే శరీరములు ధరించినటువంటి జీవులలో ఆయన ఉత్తముడు అనే భావం తెచ్చుకున్నట్లయితే మన మనస్సు చేత శుభాశ్రయము ఆయన, ఆయన్నే మనం ఆశ్రయించాలి. ఇతరములైనటువంటి వారు ఎందరో ఉంటారు, ఆయన అంతర్యామిగా ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు, వారందరూ కూడా కర్మభావన కలిగినటువంటి వారే.
కేవలము కర్మలలో వారి వారి కర్మలను అనుభవిస్తూ ఉంటారు. వారంతా కూడా ఇక్కడ బ్రహ్మభావనలో ఉండేటటువంటి వారు కొందరు ఉంటారు. ఏది సనక సనందనాదులు వారికి ఎప్పుడు నిరంతరము బ్రహ్మే సుఖయోగి ఇలాంటి వారందరూ కూడా. మరికొందరు ఉభయ భావన కలిగి ఉంటారు, అంటే కాసేపు జ్ఞానము కాసేపు కర్మము, ఈ లోక సంబంధం కొంత, పరమాత్మని ఆలోచించడం కొంత, ఈ మూడు ఉన్నటువంటి దానిని భావనాత్రయము అంటారు. ఈ మూడు లేనటువంటి వాడు పరబ్రహ్మ, ఆయన శుభాశ్రయము అంటారంటే ఆయన్నే మనము ఆశ్రయించాలి. గొప్పవారు అందరూ కూడా అందరికీ నమస్కారం చేయొచ్చు, ఏం తప్పు లేదు. కానీ ధ్యానం ఎవరికి చేయాలి అని అంటే, ఎవరిని గూర్చి చేయాలి అని అంటే, ఇదిగో ఇలా పరమాత్మ భగవానుడు నారాయణుడు పురుషోత్తముడు, ఆయనని గురించి చేయాలి సుమా. ఎలా చేయాలి? శరదిందు శకచక స్మయజిత్ ప్రసన్నాశు దొడ్డ కిందమ్మి కందోయివాణి. ఆ శరత్కాలములో పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినటువంటి వాడు 16 కళలతో ప్రశాంతంగా ఉంటుంది ఆ ముఖము. ఆ కాంతులు చకచకత్తుగా వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. అటువంటి ముఖమును భావన చేయాలి. దొడ్డ కింద మీ కందోయివాణి సహస్ర అరములు అంటే రేకులతో 1000 రేకులతో వికసించినటువంటి కమలములు వంటి రెండు నేత్రములు కలవానినిగా భావన చేయాలి. ఒక్కొక్క అంగముని చిక్కబట్టుకోవాలి అంటాడు కృష్ణదేవరాయలు. అది విష్ణు పురాణంలో కాండిక్య కేశిధ్వజ సంవాదంలో చెప్పినటువంటిది. తెలుగులో కృష్ణదేవరాయలు చెప్పాడు ఆముక్త మాల్యదలో. దాదాపుగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక్కసారి ఊహించుకుంటే ఇలాగే ఉంటుంది, దీనినే ఆయన చెప్పాడేమో అనిపిస్తూ ఉంటుంది. గుర్తు తెచ్చుకోండి, ఆ స్వామి విగ్రహాన్ని మనము కళ్ళు మూసుకోము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడు కూడా కళ్ళు మూసుకుని దండం పెట్టండి అంటారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళైనా కళ్ళు మూసుకుంటావు, కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్ళి ఎవడు కళ్ళు మూసుకోడు. ఇంకా చూడాలి, తోసేస్తూ ఉంటారు. అదిగో అది చాలా నున్నగా ఉంటుంది, ఎంత నునుపో చెప్పలేము సుమా. ఆ సుప్రభాత దర్శనానికి వెళ్ళినట్లయితే కులశేఖర పడి వరకు ఇంకా కొన్ని దర్శనాలకు పంపిస్తూ ఉంటారు. అక్కడి వరకు విఐపీలను అక్కడి వరకు పంపిస్తారు. చాలామంది వెళ్తూ ఉంటారు, అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు చాలాసేపు. వీరి దృష్టి అంతా వేరువేరు ఆలోచనలతో ఉంటుంది. ఆ దగ్గరలోకి పోయినట్లయితే, ఒకసారి వెళ్ళాం మా పవను నేను బాగా దగ్గరలో చాలా కాలం క్రితం, వెళ్తే అమ్మో భయం వేస్తుంది నాన్నగారు అన్నాడు వాడు. అంత దగ్గరలో చూస్తే భయంగా ఉంది అన్నాడు. తర్వాత ఈ మధ్యనే మళ్ళీ వెళ్ళాం, వెళ్తే అప్పుడు వాడికి 40 ఏళ్ళు వచ్చినాయి, నాకు 66 ఏళ్ళు వచ్చినాయి. నేను ఎలాగో మొదటి నుంచి అదే భావనలో ఉన్నా వాడు కూడా ధైర్యం తెచ్చుకున్నాడు, ఈసారి చాలా బాగున్నది అన్నాడు. అదిగో అలాంటి స్వామిని వర్ణించాడా అన్నట్టు ఉంటుంది అక్కడ. అలా గుర్తు తెచ్చుకోవటం మనకి తెలిసిన నున్నగా ఉండాలది. ఏ రకమైనటువంటి గుంటలు కానీ, ఇప్పుడు చాలా విగ్రహాల్లో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, వంకరలు టింకరలు ఇవన్నీ కూడా. వాటిని ఆక్షేపించడానికి నేను చెప్పటం లేదు. అది సాలగ్రామం వెంకటేశ్వర స్వామి. సాలగ్రామం అంటే శిల్పి చెక్కినటువంటిది కాదది, అదే ప్రబల ప్రమాణ సాక్ష్యము, స్వయం వ్యక్తము. స్వామి అలా వచ్చాడు. సాలగ్రామములు అని అంటే నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ ఆ గరుకైనటువంటివన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. చూడండి సాలగ్రామములు అంటూ ఉంటారు, చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది నిన్నగా ఉంటాయి. ఆ మొత్తము ఆ దివ్యమంగళ విగ్రహం ఉన్నదే వెంకటేశ్వర స్వామి విగ్రహం, మొత్తం సాలగ్రామం అది ఒక్కటే. అందుకే అంత ఆకర్షణ శక్తి ఉన్నది ఆ స్వామికి. లాగేస్తూ ఉంటాడు, ఎవరినైనా సరే లాగేస్తూ ఉంటాడు. పర్వతానికి ఆకర్షణ ఉన్నది, స్వామికి ఉన్నది. అందుకే అందరూ కూడా వెళ్తూ ఉంటాడు, ఎవరికీ చిక్కడు. అలా చిక్కేటట్లుగా ఇదిగో ఈ పద్యాన్ని కృష్ణదేవరాయలు చెప్పిన దాన్ని భావన చేసుకుంటూ మనస్సులో ఆ హృదయ కోశమునందు ఇలా చూడాలి సుమా. హృదయ కుహరము దహరాకాశం అంటారు దీనిని. అంగుష్ట మాత్రము అంటే ఒక బొటనివ్రేలు మాత్రము మన గుండె ఉండవచ్చు, గుండె అనేటటువంటిది కాకుండా దాని పక్కన ఉంటుంది. ఇది ఊహ, ఆ కోసి చూస్తే కనపడదండి, ఇది ఊహతో తెచ్చుకోవాలి దీనిని. కమలము అంటారంటే తిరగబడినటువంటి తామర మొగ్గలాగా ఉంటుందట.
అంటే కిందకి ఉన్నటువంటి మొగ్గ ఈ పైన ఉన్నటువంటి తూడు ఉంటుంది కదా, మరి ఈ తూడు అనేది ఏమిటనంటే సుషుమ్న నాడి పై వరకే ఉన్నటువంటిది ఈ తూడు పైనుంచి వచ్చేది. భావనలో ఒక్కసారి ఆ తూడును తీసేయాలి. మొదట ఆ తూడుని మనం భావనలో తీసేయాలి. అప్పుడు అప్పుడు ఇది ఇలా తిరుగుతుంది. ఇది కింద వైపున ఉన్నటువంటిది పైకి తిరుగుతుంది. అది ఈ విషయాన్ని ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ స్వామి చెబుతాడు. ఇక్కడ అర్జున గీత ఇది భాగవతంలో ఉన్నటువంటిది ఉద్ధవ గీత. దాంట్లో హృదయ కమలమునందు ఎలా ధ్యానం చేయాలో చెప్పాడు స్వామి. అలా తూడుని నీ భావనలో తీసేసినట్లయితే ఈ కమలం ఇలా తిరుగుతుంది. ఏది నీ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తావు, కింద నుంచి వెళ్తావు, నీ వెళ్ళిన తర్వాత తిరుగుతుంది. అప్పుడు ఆ స్వామి నిలబడి ఉంటాడు. ఆ నిలబడి ఉన్నటువంటి ఆయన ఇలా ఉంటాడు సుమా. శరదిందు చెక్క చెక్క స్మ యజిత్ ప్రసన్నాశు దొడ్డ కింద మీ కందో ఇవాణి అతి కమ్రగల్ల భోగాభోగ పాలాఢ్యు మకరంకరత్న కర్ణికలవాణి గాంబవోద్యశ్రీ విడం వివృత్త శిరోధి సిరిపొల్చుమచ్చ పేరు రమువాణి నటనాభియుత వళిత్రితయు శాతోదరు జానులం విచతుర్భుజములవాణి సమత నొందిన పద పల్లవములవాణి హైమ వసను కిరీటహారాంగనాది కలితు శంఖరథాంగాదులమరువాణి శ్రీ విష్ణు నీగతి చింతించవలయును యోగితా మానస భాగమందు ఒక్కొక్క అంగంబు చిక్కబట్టగజేసి. యోగి తన మనస్సునందు ఇలా భావన చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఒక్కొక్క అంగముని కూడా ముందు భావన చేసి స్థిరంగా నిలబడేటట్లు చేసుకోవాలి. అలా స్థిరంగా నిలబడటానికి పరమాత్మే కారణం, ఆయన శరణాగతి చెందటమే ప్రధానమైనటువంటిది అని చెప్పి భగవానుడు తెలియచేశాడు. ప్రధానంగా మనకి ద్వయమంత్రము ఇక్కడ చాలా ఉపయోగిస్తూ ఉంటుంది. ద్వయమంత్రము చాలా ఉపయోగిస్తూ ఉంటుంది. ఆ భావన అలా చేసినట్లయితే ఒక్కొక్క అంగముని కూడా చిక్కబట్టుకోవాలి. ఆ హృదయ కమలమునందు ఇలా ధ్యానం చేస్తే ఆ ముఖము శరదిందు చెక్క చెక్క స్వయజిత్ ప్రసన్నాశుడు చంద్రబింబము వంటి చిరునవ్వులతో కూడినటువంటి ముఖము కలిగినటువంటి వాడు. దొడ్డ కిందమ్మి కందోయి ఆ ఎర్ర జీరలు కలిగినటువంటి వేయి రేకులతో కూడినటువంటి కమలముల వంటి రెండు నేత్రములు కలవాడు. కన్ను దోయి రెండే నేత్రములు కలిగినటువంటి వాడు. అతి కమ్ర గల్లభోగ ఆభోగ పాలాఢ్యుడు. ఆ తరువాత ఈ ఎత్తైనటువంటి చెంపలు కలిగినటువంటి వాడు. చెంపలు బాగా ఎత్తుగా నున్నగా ఉన్నటువంటి చెంపలు కలవాడు. ఆ వెంకటేశ్వర స్వామి చెంపలు అలాగే ఉంటాయి చూడండి, నున్నగా ఎత్తుగా ఉంటాయి. అటువంటి చెంపలు కలవాడు. సరే మనం అక్కడికి పోయి అంతసేపు నిలబడలేకపోయినా నమూనా ఆలయం ఒకటి కట్టించి దాంట్లో ఈ సేవలు మొత్తం సుప్రభాతం తోమాల సేవ అన్నీ చూపిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు ఆ విగ్రహాన్ని దగ్గరగా చూపిస్తాడు. అక్కడ కూడా అదే స్థితిలో వీళ్ళు చెక్కినటువంటిది ఇది. అది సాలగ్రామం, అది ఇది నమూనాగా ఇచ్చారు కనుక దీన్ని చూసుకున్నా కనపడుతూ ఉంటాయి. ఎత్తైనటువంటి ఆ చెంపలు ఉంటాయి. ఆ తరువాత ఫాలము విశాలమైనటువంటి నుదురు ఉంటుంది. చెవులకు పెట్టినటువంటి మకర కుండలములు అవి ఊగుతూ ఉంటాయి. చక చక కాంతులు వస్తూ ఉంటాయి. తల మీద కిరీటం ఉంటుంది. ఆభరణాలు మరలా చివరిలో చెప్తాడు ఆయన, మొత్తం పైనుంచి కిందకి ఆభరణాలు ఉంటాయి. ఆ తరువాత శంఖము వంటి మెడ ఎత్తైనటువంటి బాహువులు, వాటికి బాహుపురులు, అలాగే ఆ మెడలో కౌస్తుభమణి ఉన్నట్లుగా భావన చేయాలి. వక్షస్థలమునందు లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉన్నట్లుగా భావన చేయాలి. ఆ తరువాత ఆభరణములు పీతాంబరము పైనుంచి ఒల్లెవాటుగా వేసినట్లుగా, ఆ తరువాత నాలుగు చేతులలో శంఖము చక్రము గద పద్మము ఉన్నట్లుగా భావన చేయాలి. ఆ తరువాత మొలనూలు కాంచీగుణము, అది బంగారు మొలనూలు ఉంటుంది. అక్కడ ఒక మరల వస్త్రము ఉంటుంది, రెండవది పీతాంబరం ఉంటుంది. ఆ తరువాత సమానమైనటువంటి తొడలు, మోకాళ్ళు, కింద పిక్కలు, పాదములు, రెండు కాళ్ళు కూడా సమానముగా ఉన్నటువంటివి. సమత
చాలామందికి వంకరలు టింకరలు కాళ్ళు చూస్తూ ఉంటే చాలామంది తెలుస్తూ ఉంటాయి. ఆ పెడమరలిపోతూ ఉంటాయి, అటు ఇటు ఇలా ఉంటాయి. అట్లా కాదు, సమానంగా పైనుంచి కింద వరకు రెండు కూడా, కుడి తొడ కుడి, ఎడమ తొడ కుడి, మోకాలు ఎడమ మోకాలు, కుడి పెక్కలు ఎడమ పెక్కలు, కుడిపాదము ఎడమ పాదము సమానంగా ఉంటుంది. అటువంటి భావన చేసినట్లయితే పాదములకు అందెలు మొదలైనటువంటి ఆభరణములతో సహా చేయాలి. ఇలా పంచాయుధములతో ఆయన్ని ధ్యానం చేసి, ఆభరణములతో సహా ధ్యానం చేసి, ఒక్కొక్క అంగము కూడా నిలబడేటట్లుగా చేసుకొని నిరంతరము కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. మరి అభ్యాసము నిరంతరము ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి మనం చేయలేము కదా అని అంటే, కనీసం ఒక 2 గంటలు భావన చేసేటటువంటి ఒక విధానం ఆయన తెలియచేశారు. మహానారాయణ ఉపనిషత్తు ఇది ఒకటి ఉన్నది, దానిని చాంటింగో ఏదో అంటారు కదా, గానం చేశారు. ఇది మనకు యూట్యూబ్లో దొరుకుతూ ఉంటుంది. దానిని పెట్టుకుంటే మధ్య మధ్యలో ఏ ప్రకటనలు లేనటువంటిది ఒకటి ఉంది, మధ్య మధ్యలో ప్రకటనలు వస్తూ ఉంటాయి. చాలామంది ఇస్తారు ఆ ప్రకటనలు, ఏదో మరి వారి ధనం కోసమో దేనికోసమో అంటుంటారు. సరే అది పక్కన పెట్టేసేసి లేనిది 2 గంటల 15 నిమిషములు ఉన్నటువంటిది ఒకటి ఉన్నది, దానిని డౌన్లోడ్ చేసుకొని చక్కగా అది పెట్టుకొని ప్రశాంతముగా కళ్ళు మూసుకొని పరమాత్మ యందు భారం ఉంచేసి ఈ విధంగా చేయాలి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, దీనిని చేయటానికి భావన ఏమిటనంటే, ముందు నడుము బొడ్డు దగ్గర ఒక పుల్ల, ఒక చీపురు పుల్ల లాంటిది తీసుకొని ఆ దరికి వెళ్ళిపోయేటట్టు చేయండి. అంటే గుచ్చుకోకండి, భావనలో అలా చేయండి, దాన్ని అట్లా ఉంచండి. ఆ తర్వాత దాని నుంచి ఒక ధ్యాన పెట్టండి, అది చిటికెన వ్రేలుతో పైకి పెట్టండి. అంగుష్టము ఉన్నాం కదా, బొటన వ్రేలు ఉన్న చోట హృదయము, అదే అక్కడ హృదయ కమలం ఉన్నట్లు భావన చేయండి. ఈ గుండె కాదు, హృదయం వేరు, తిరగబడినటువంటి తామర పువ్వు అని చెప్తాం, అక్కడ ఉన్నట్టు చేయండి. అక్కడ ఒకటి గుచ్చండి, ఒక పొల్ల ఆదరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది, అక్కడ నుంచి ఒక పొల్ల గుచ్చండి. అప్పుడు అది పైనుంచి కిందకి వచ్చేటప్పుడు వీటికి తగులుతూ ఉంటుంది, అది అదేమో నిలువున వస్తుంది, అడ్డంగా ఉంటాయి చూడండి. అదే స్పాట్, అది ఎక్కడ తగిలిందో అక్కడే ఒక చుక్క అనుకోండి, అక్కడ భావన చేసినట్లయితే అప్పుడు అది మనకి ఆ హృదయ కమలము దొరుకుతుంది. దాని ఎలా లోపలికి ప్రవేశించండి, భావనతో తిరగబడేటట్టు చేసుకోండి. పరమాత్మ ఉన్నట్లుగా భావన చేయండి, ఆయన పాదముల చెంత చేరినట్లుగా భావన చేయండి. అక్కడ కూడా గంగా ప్రవాహం పాదముల్లో నుంచి వచ్చి మన మీద పడుతూ ఉన్నట్లుగా భావన చేయండి. శీతల కరుణార్ద్ర దృక్కులైనవి అవి మన మీద పడినట్లుగా అనుకోండి. ఇదే చెప్పాడు వైకుంఠ గద్యలో భగవద్ రామానుజుల వారు కూడా. చాలామంది ఏదో ఆ ప్రయాణంతో అటు వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, కాదు, ధ్యానయోగేన దృష్ట్వా అంటాడు ఆయన మధ్యలో ఒక చోట. ధ్యాన యోగముతో ఇలా చూడాలి సుమా, అలా చూసి 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 అభ్యాసం చేసి చివరికి వెళ్ళిపోతాడు. ఆ స్వామి కనపడతాడు హృదయ కమలంలో సాక్షాత్తు. ఈ ప్రాక్టీసు వారి వారి అదృష్టాన్ని బట్టి, స్వామి దయ కలిగితే, ఆ పరమాత్మ దయ కలిగితే. ఆ పరమాత్మ దయ ఎలా కలుగుతుందని అంటే, ఆయన మీద మనకి ఉండే భావమును బట్టే కలుగుతుంది. నా మేధయా నా బహునాశ్రుతేనా, మన పాండిత్యాలు పనికిరావు, మన తెలివితేటలు పనికిరావు, మన ధనం పనికిరాదు, ఏదీ పనికిరాదు. మరి ఇంకేదయా పనికొచ్చేది ఏంటంటే, కేవల భక్త్యా, కేవలము భక్తి మాత్రమే. అంటే భగవంతుడిని కోరేదే కేవలము భక్తి అని అంటే, భగవంతుడికి ఒక నమస్కారం చేసి మాకు ఆ సంపదలు, ఈ సంపదలు, ఈ ఉద్యోగాలు, ఈ ఆస్తులు, ఈ అన్నీ చూడు, ఈ మాకు కట్టబెట్టు అంటే అయ్యే కట్టబెడతాడు ఆయన. మరి ఆయనని కోరాలి తప్ప, ప్రాకృతిక వస్తువులు కోరితే అయ్యే ఇచ్చేస్తాడు, ఆయన ఏం కనపడేటప్పుడు. ఇక్కడేమీ ఆయనకు పక్షపాతం లేదు, ఎవడైతే తెచ్చుకుంటాడో వాడిదే ఇది. అలా సర్వము సమర్పణ చేసి మత్పరహ ఆయనకు శరణాగతుడై చేసేటటువంటి వాడు, వాడికి ఆయన కనిపిస్తాడు. ఇక్కడ ముందు కనిపిస్తాడు,
లేకుంటే ఇలా నిరంతరము ప్రాక్టీస్ చేసుకుంటే చిట్ట చివరికైనా సరే ఆ ప్రాణ ఉత్క్రమణ వేళ కూడా కనిపిస్తాడు. ఇది 8వ అధ్యాయంలో మళ్ళీ చెబుతాడు ఆయన. అక్కడ చెప్పుకుందాం ఎలా కనిపిస్తాడో, ఎలా తీసుకుని వెళ్ళిపోతాడో ఆ మార్గం మరల అక్కడ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వింటూ ఉండండి దయచేసి. ఇదంతా కూడా ఒక్కసారి ఒక్క పూట ఒకే చోట చెప్పగలిగినటువంటిది ఏమీ కాదు. దీని యందు తెలుసుకోవాలనేటటువంటి ఒక జిజ్ఞాస ఉండాలి, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ముముక్షువులకు మాత్రమే సుమా. లోకంలో పనులు చేసుకుంటే చేసుకోండి, మరి చదువులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, ఇంకేయో పోతాయి అని అంటే వీలైనంత చేసుకోండి. లౌకికమైన ఏ పనులు కూడా పోయేటట్లు మాత్రం చేసుకోండి. ముముక్షువుల సంగతి చెప్తూ ఉన్నా నేను. ముముక్షువులు ఇలా ప్రవర్తించాలి. ఏది కూడా ప్రపంచమంతా కూడా ప్రాకృత వస్తువులు మట్టి బంగారంలాగా అవతలతో చేయండి. ఇక మొత్తం అందరినీ కూడా బంధువులు మిత్రులు వీరందరినీ కూడా వీరందరితో మనకి రుణానుబంధం ఉన్నది, అది తీరిపోయిందని భావన చెయ్యండి. ఇంకా జరుగుతూ ఉంటే రుణాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుందని అనుకోండి. పరమాత్మని ఇలా ఆశ్రయించండి, అలా శాంతిని పొందండి అని అతడు పొందుతాడు. నిర్వాణం అన్నాడు, నా యొక్క లోకాన్ని నా అనుగ్రహం చేత పొందుతాడు సుమా. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.